చింతపల్లి మండల కేంద్రంలో గిరిజనులకు ఎటువంటి ద్రోహం చేయలేదని ప్రభుత్వ పరంగా తాను ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నానని తనపై కొందరు వ్యక్తులు లేనిపోని బురద జల్లుతున్నారని అన్నారు తహసీల్దార్ నేను చేసే ప్రతి పని ప్రతి ఒక్క సామాన్యుడు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందవచ్చునన్నారు ఈ ప్రాంత గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు చేయలేదని వచ్చిన ప్రతి అర్జీని స్థానిక విఆర్ఓ నుండి ఆర్ఐడిటిలు పరిశీలించిన అనంతరమే తన యొక్క పని వేగవంతంగా చేస్తున్నామని అన్నారు ఈ ప్రాంత ప్రజలు ఎటువంటి అభియోగాలు మోపినా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమేనన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నేను నా కర్తవ్యాన్ని నెరవేరుస్తానన్నారు తహసీల్దార్ ఈ మండలంలో నేను గిరిజనుల కోసమే పని చేస్తున్నాను గిరిజనుల పట్ల ఎంతో ఆప్యాయత అభిమానంతో ఆదర అభిమానంతో నాకు అప్పజెప్పబడిన విధి నిర్వహణలో నిజాయితీగా పని చేస్తున్నాను విశేషించి గిరిజనుల కోసం మాత్రమే పని చేస్తున్నాను అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇక్కడ ఈ ఆఫీస్ లో కులం ఆదాయం ఎఫ్ఎంసి ఏ సర్టిఫికెట్ లైనా సరే నిర్ణయత సమయాల్లో కంటే ముందే వాటిని విచారించి పరిష్కరించడం జరుగుతోంది ఇందులో ఏ విధమైన అలసత్వం గాని ఆలస్యాన్ని గాని తావీయడం లేదని మనవి చేస్తున్నాను మొన్నటికి మొన్న 60 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా రెండు రోజుల్లోనే ఒక కొర్ర విసిలి కంటి ఆపరేషన్ గురించి ఆయన పెట్టుకున్నది కేవలం రెండు దినాల్లో 60 రోజుల టైం ఉన్నప్పటికీ కూడా మంజూరు చేయడం జరిగింది ఈ విషయం పై అధికారులు కూడా రిపోర్ట్ ద్వారా తెలియపరచడం జరిగింది పోతే ఇవాళ ఒక పేపర్లో వచ్చిన దాని తాలూకు ఇది పరిశీలిస్తే మా స్టాఫ్ను కూడా మీ ముందే ఇప్పుడు కన్సల్ట్ చేశాను అటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ కార్యాలయానికి కులద్రోహపత్రం కోసం వచ్చినట్టు మా డిప్యూటీ తహసీల్దార్ కానీ మా ఆర్ఐ గారు కానీ ఎవరు మాకు మా దగ్గరికి రాలేదని అంటే మా దగ్గరికి రాలేదు ఇంకా ఈ ఆఫీస్కి రాలేదని చెప్పి అందరూ మీ ఎదురుకుండానే చెప్పడం జరిగింది మరి అటువంటి న్యూస్ అది ఫేక్ అది వేధింపులకు గురి చేస్తూ కూడా వేధింపులకి గురి చేయవలసిన అవసరం కానీ అటువంటి ఆవశ్యకత కానీ ఈ ఆఫీస్ సిబ్బందికి లేదు నాతో సహా ఎవరు కూడా ఎవరిని కూడా ఇక్కడ అక్కడ వచ్చింది జెన్యున్ అయి ఉంటే వెంట వెంటనే చేసి పంపించడమే తప్ప దాన్ని ఇంకా నాంచడం కానీ వేధించడం కానీ ఇటువంటి అవకాశం ఇక్కడ జరగడం లేదని తెలియజేస్తున్నాను ఇక ఆదాయం సర్టిఫికెట్ గురించి అంటున్నారు గవర్నమెంట్ జూన్ 23, 2017 229 జీవో రిలీజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న వాళ్ళకి ఆదాయం సర్టిఫికెట్ అడిగితే అది నేరంగా పరిగణించవలసిందని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు ఒక వాళ్ళు రేషన్ రైస్ కార్డు చూపిస్తే చాలు విద్యా సంస్థలైనా జాబ్ కోసమైనా ఉపాధి కోసమైనా విద్య కోసమైనా